नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना मुल्टेला मुंदुगा हेडलाइंस వీధి బాలలు బాల కార్మికులను ఆదుకునే పోలీస్ యంత్రాంగం ఆపరేషన్ ముస్కాన్లో వీరిని గుర్తించి సంరక్షకులకు అప్పగింత ఆరోగ్యంపై నగరవాసులకు పెరుగుతున్న శ్రద్ధ మార్కెట్లో పండ్లకు పెరుగుతున్న డిమాండ్ నగరంలో కర్ఫ్యూ అమలు పర్యవేక్షించిన కమిషనర్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరిక వైసీపీలో చేరిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయ సాయి రెడ్డి సింహాచలేశునికి రెండో విడత చందన పూతకు ఏర్పాట్లు ఆన్లైన్ ద్వారా చంద్రం సమర్పణకు వెసులుబాటు ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ప్రారంభమైంది డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పలువురు వీధి బాలలను గుర్తించిన పోలీసులు వారికి విముక్తి కల్పిస్తూ ఆసరా కల్పిస్తున్నారు ఈ మేరకు విశాఖ జిల్లాలో నగర సిపి మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ కృష్ణారావు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు పలు ప్రాంతాల్లో అనాథలు వీధి బాలలు బాల కార్మికులుగా ఉన్న వారిని గుర్తించి వారిని ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు నగర కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ కృష్ణారావు తన సిబ్బందితో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఇలా ముఖ్య కూడలిలో తనిఖీలు నిర్వహించారు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 మందిని గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు వీరిలో తల్లిదండ్రులు ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు తల్లిదండ్రులు లేని వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు బాలలను సంరక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారికి మంచి భవిష్యత్తు అందించడం జరుగుతుందన్నారు రూరల్ పరిధిలో 54 మందిని గుర్తించినట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు వీరిని వారి తల్లిదండ్రులకు సంరక్షకులకు అప్పగిస్తామని వివరించారు ఈరోజు మనకు స్టేట్ వైడ్ గా ఆపరేషన్ ముస్కాన్ జరిగింది ఆపరేషన్ ముస్కాన్ అంటే ఎవరైనా ఆర్ఫన్ గాని ఎవరైనా బాయ్ హూ ఇస్ బాయ్ ఆర్ గర్ల్ హూ ఇస్ బీయింగ్ యునో ఇప్పుడు ధాబాస్ లో గాని ఎక్కడైనా వాళ్ళతో పని చేయించడం చైల్డ్ లేబర్ అటువంటిది ఇష్యూస్ మీద ఆపరేషన్ ముస్కాన్ జరిగింది సో దీంట్లో మనకు మనం మొత్తం 23 రెస్క్యూ టీమ్స్ చెప్పించినాము ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక రెస్క్యూ టీమ్ సో ఈ 23 రెస్క్యూ టీమ్స్ మన సిటీ లిమిట్స్లో 23 రెస్క్యూ టీమ్స్ సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఉదయం 5:30 నుంచి 12 దాకా వాళ్ళు తిరిగి చూశారు ఎక్కడైనా ఏదైనా చైల్డ్ లేబర్ కానీ ఆర్ఫన్స్ మనకు దొరుకుతారేమో యాక్చువల్గా మీకు ఐడియా ఉంటుంది కోవిడ్ వలన కొన్ని కేసెస్లో ఫాదర్ మదర్ హాస్పిటల్లో ఉండడం కానీ కొన్నిసార్లు చనిపోవడం అటువంటిది ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకుంటూ ఈ ఆపరేషన్ ముస్కాన్ చేయడం జరిగింది సో మన ఆర్టీసీ కాంప్లెక్స్ తర్వాత రైల్వే స్టేషన్ మార్కెట్స్ అటువంటిది ప్లేసెస్లో మన వాళ్ళు పోయి వెరిఫై చేశారు తర్వాత ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తర్వాత చైల్డ్ లైన్ ఉంటుంది మనకు లేబర్ డిపార్ట్మెంట్ తర్వాత ఎన్జిఓస్ సో అందరితో కలిపి మనం అందరితో కలిసి మనం టీం ఏర్పాటు 23 టీమ్స్ ఏర్పాటు చేసుకొని మొత్తం సిటీ అంతా తిరిగి మన వాళ్ళు వెరిఫై చేశారు దాంట్లో మనకు 71 చిల్డ్రన్ వాళ్ళు లేబర్గా అంటే ఇప్పుడు టీ స్టాల్ కానీ ఢాబా కానీ అటువంటిది ఏరియాస్లో 71 చిల్డ్రన్ దీంట్లో 61 బాయ్స్ అండ్ 10 గర్ల్స్ దొరికారు వాళ్ళందరికీ అప్పుడు వర్చువల్ కాన్ఫరెన్స్తో అంటే ఇప్పుడు వాట్సాప్లో కానీ జూమ్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన వాళ్ళ సూచన మేరకు మళ్ళా ఈ పేరెంట్స్ తర్వాత గార్జియన్స్కి కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది స్టేట్ వైడ్ ముస్కాన్ అనే ఒక ప్రోగ్రామ్ నిర్వహించబడింది సో అలాగే విశాఖపట్నం రూరల్ జిల్లాలో కూడా పలు చోట్లలో ఈ తెల్లవారు నుంచి కూడా ఈ ఆర్ఫన్ కిడ్స్ కానీ లేకపోతే చైల్డ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా కొన్ని దగ్గరలో పనిచేస్తూ ఉంటారు బ్రిక్ ఇండస్ట్రీ దగ్గర కానీ
లేదా దాబాస్లో వాటిలో. సో మార్నింగ్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ ప్లేస్ అన్నీ కూడా కొంచెం చూడడం జరిగింది. సో వైజాగ్ రూరల్ వచ్చేసరికి అంటే అనకాపల్లి, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం ఈ ఏరియాస్లో మొత్తం 54 పిల్లలు మనం రెస్క్యూ చేయడం జరిగింది. దీంట్లో 48 అబ్బాయిలు, 6 గర్ల్స్ చైల్డ్ రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళ సూచనల మీద ఫర్దర్గా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తితో ఆరోగ్యంపై ప్రజలకు శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తి పెరిగించుకునేందుకు వైద్యులు పండ్లు తినాలని సూచిస్తుండడం వలన వాటి వినియోగం అమాంతం పెరిగింది. బత్తాయి, యాపిల్, దానిమ్మ పండ్లకు గిరాకీ పెరిగింది. విదేశీ పండ్లను సైతం వ్యాపారాలు దిగుమతి చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కమలాలు, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లు తింటే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతుండడంతో వాటికి డిమాండ్ బాగా పెరిగింది. నెల రోజులుగా పండ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. దానిమ్మ, యాపిల్ వంటి పండ్ల ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక్కో దానిమ్మ లేదా యాపిల్ను 30 నుంచి 40 రూపాయలకి అమ్ముతున్నారు. సి విటమిన్ అధికంగా ఉండే బత్తాయి అయితే అరడచిను 100 రూపాయల పైమాటే. కమలాలకు మార్కెట్లో తీవ్ర కొరత ఉంది. దిగుబడి తగ్గడంతో వీటి కొరత ఎక్కువగా ఉండి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా పండ్లకు బాగా డిమాండ్ పెరిగిందని, ఎంత ధర అయినా పండ్లను కొనాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే గోళ, ఈ సంవత్సరం ఇదే గోళ. సరైన సీజను సంవత్సరానికి ఒకసారి వచ్చే పండు, అది ఉన్న పళ్ళు అన్నీ దొరుకుతాయి. ఈ పండు దొరకదు. తప్పక పరిస్థితులు ఆ పండు కోసం బయటకు వస్తున్నాం, కానీ పరిస్థితులు బాగాలేదు. ఇవన్నీ తినాలంటున్నారు. ఈ పండు, ఆ పండు తిని, ఆ పండు తినండి, ఈ పండు తినండి అని చెప్తున్నారు. ఏ పండు కొనడానికెళ్ళినా 6 గంటలు టైం ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోవడం, మేము కంగారు కంగారుగా రావడం, ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏముంటుందో కూడా తెలియట్లేదు. భయంగా వస్తున్నాం బయటకు రావడం కూడా. వచ్చి ఏదో కొనుక్కుని వెళ్ళిపోతున్నాం అంతే తప్ప, అది కొనుక్కున్న మనసంతగా తినాలి అని పర్వాలేదు అన్న ఇది లేదండి మాకైతే నిజం చెప్తున్నాం. అది మామిడి పండు అన్నది కంపల్సరీ కొనుక్కుని తినాలి. అందుకనేసి మేమేదో ఇలా బయటకు వస్తున్నాం అంతే, అంతకన్నా ఇంకేమీ కాదు. రేట్లు అంటే వాళ్ళు ఏదో అమ్ముతున్నారు, మేము కొంటున్నాం. రేట్లు ఎక్కువే అమ్ముతారండి, ఏం తక్కువేమి అమ్మట్లేదు. వాళ్ళు 6 గంటలే టైం ఇచ్చారు అని ఏదో అమ్మేసుకొని వెళ్ళిపోవడానికి ఏం లేదండి. వాళ్ళు బాగానే అమ్ముతున్నారు. రైతులు దగ్గర తక్కువకే తెస్తున్నారు, కరోనా వంక పెట్టుకుని, లాక్డౌన్ వంక పెట్టుకుని. కానీ వీళ్ళు మాత్రం భయ మధ్యలో బోకర్లు మాత్రం బాగా బోకపడతారు. కస్టమర్స్ పోతున్నాం, రైతులు పోతున్నాం అండి. అది వీళ్ళు బాగానే బిజినెస్ చేసేసుకుంటున్నారు, చేసుకునే వాళ్ళు అందరూ చేసేసుకుంటున్నారు. అని మా లాంటి వాళ్ళు ఇది అవుతున్నాం అంతే, అందుకనే ఉంది. నగరంలో కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై 159 కేసులు, మాస్క్ ధరించని 834 మందికి జరిమానా విధించామని తెలిపారు. కర్ఫ్యూ వేళల్లో ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి అని వెల్లడించారు. నగరంలో కర్ఫ్యూ అమలు పటిష్టంగా జరిగేలా నగర పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన కూడలలో నిత్యం పహారా కాస్తూ అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని ప్రశ్నిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా బీచ్ రోడ్లోని కర్ఫ్యూ అమలును పరిశీలించారు. బీచ్ రోడ్లో తిరిగే వాహనదారులను ఆపి ప్రశ్నించారు. కర్ఫ్యూ అమలులో ఉన్నందున ప్రజలు సహకరించి ఇంటి వద్దనే ఉండాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఇప్పటికే 159 కేసులు నమోదు చేశామని, మాస్క్ ధరించని 834 మందికి 11,000 రూపాయల జరిమానా విధించామని తెలిపారు. సిటీ పరిధిలో 826 ఈ పాస్లు జారీ చేసినట్లు తెలిపారు. 5వ తేదీ నుంచి మన ఫస్ట్ ఫేజ్లో 5వ తేదీ నుంచి 18th వరకు మనకు కర్ఫ్యూ ఉన్నింది. ఉదయం 6 o'clock నుంచి 12 o'clock వరకు మినహాయింపు ఇచ్చి ఆ తర్వాత కర్ఫ్యూ పెట్టడం మొత్తం స్టేట్లో జరుగుతూ ఉంది. సో 5th నుంచి ఇప్పుడు వరకు మనం
159 ఎఫ్ఐఆర్స్ పెట్టడం జరిగింది, నమోదు చేయడం జరిగింది మొత్తం సిటీలో. తర్వాత డిసోబిడియన్స్ అంటే అటువంటిది డిసోబిడియన్స్ పెనాల్టీ 11,313 పెట్టడం జరిగింది. సో దాదాపు ప్రతిరోజు అలా తీసుకుంటే అరౌండ్ 1,000 పర్సన్స్ మీద అటువంటిది చలాన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత నో మాస్క్ వయలేషన్ మీరు చూస్తున్నారు, 27th March నుంచి మొదలు పెట్టాము. అప్పుడు ఈ సెకండ్ వేవ్ కూడా ఈ రకంగా వస్తుందో ఐడియా లేదు. 27th March నుంచి మనం మొదలు పెట్టాము, కానీ ఇప్పుడు లాస్ట్ 10 డేస్లో 834 అంటే చాలామంది 99.99% పీపుల్ ఆర్ యూజింగ్ మాస్క్. అందుకు దట్ ఈస్ ఓన్లీ 834, బట్ అన్నెసెసరీ మూవ్మెంట్ డిసోబీడియన్స్ టు ఆర్డర్ ఆఫ్ అ ఆఫీసర్ చేసి 11,313 పెనాల్టీస్. తర్వాత షాప్స్ అటువంటిది ఓపెన్ ఉంటే అనవసరం అటువంటిది ఉంటే అట్లా 159 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, ఆమె కుమారుడు సినీ నటుడు దీపక్ సరోజా కుటుంబ సభ్యులతో కలిసి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. మంత్రి అవంతి శ్రీనివాస్ నగర వైసీపీ నాయకుల సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదివరకు కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పేడాడ రమణి కుమారి తమ కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ఎల్లవేళలా కృషి చేస్తూ జగన్ సంక్షేమ పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతకి ఆకర్షితురాలై పేడాడ రమణి కుమారి వైసీపీ పార్టీలో చేరడం సంతోషదాయకమని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో రమణ కుమారికి తగిన ప్రాధాన్యత స్థానం కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి తరపున హామీ ఇస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రమణి కుమారి మాట్లాడుతూ జగన్ ప్రజారంజక పాలనా పథకాలు అమలు చేస్తున్న తీరుకు తాను ఆకర్షితురాలై పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షత వహించి గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు పోటీ చేసి ఎల్లవేళల ప్రజాసేవలో నిమగ్నమై ఉండి మహిళా సాధికారికత కోసం అహర్నిశాలు కష్టపడి పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పథకాలకి మహిళలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, వీటినన్నింటినీ పథకాలని సంక్షేమ పథకాలన్నింటినీ చూసి ఆకర్షితురాలై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రమణి కుమార్ గారు చేరడం జరిగింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. పార్టీకి అహర్నిశాలు గతంలో ఎలా పనిచేసినారో అంతకన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి రాబోయేటటువంటి ప్రజాసేవలో కానీ రాబోయేటటువంటి ఎన్నికల్లో కానీ తప్పకుండా ఆమె వంతు కృషి చేస్తారనని, పార్టీని బలోపేతం చేస్తారనని నేను ఆశిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి పరిపాలన మంచి ఆయన సంక్షేమ పథకాలు కానీ ఆయన పేదల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పేరు చూసి ఈ రోజున వైఎస్ఆర్ సీపీ పార్టీలోకి పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయి గారి చేతుల మీదుగా జరగడం అందరూ సంతోషం. మన మనస్ఫూర్తిగా వ్యవహరిస్తున్నాం. తప్పనిసరిగా మనం చూసాం గతంలో చాలామంది మహిళల్ని ఓట్ బ్యాంకులు చూస్తున్నారు, కానీ వారి యొక్క ఎంపవర్మెంట్ మహిళా సాధికారత కోసం 100% కృషి చేస్తున్న వ్యక్తి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్. పథకాలు పెట్టడం ఒకవంత అయితే అవి ప్రజలకు చేరే విధంగా ఆయన ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా ఆయన పర్యవేక్షించడం చాలా గొప్ప విషయం. వీటన్నిటికీ ఆకర్షితురాలని ఈరోజు పార్టీలో జాయిన్ అయి పార్టీ పటిష్టతకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వడానికి పెద్దలందరికీ ఈరోజు నేను నమస్కరించి తెలియజేస్తున్నాను. నేను కృషి చేస్తాను. ధన్యవాదాలు.
ఈ నెల 26 నుండి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి రెండో విడత చందన సమర్పణ. ఇందుకోసం రెండో విడత చందనం అరగదీత కార్యక్రమాన్ని స్వామివారి ఆలయంలో ప్రారంభించారు. అరగదీసిన చందనానికి సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి వైశాఖ పౌర్ణమి నాడు శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారికి రెండో విడతగా సమర్పించనున్నారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన చందనాన్ని భక్తులు ఈ వైశాఖ పౌర్ణమితో పాటు ఏడాది పొడవునా చందనం సమర్పించుకునే అవకాశం భక్తులకు అధికారులు కల్పించారు. అర కేజీ చందనం సమర్పణ కోసం 10116లు, కేజీ చందన సమర్పణ కోసం 20116లు భక్తులు దేవస్థానం ఆన్లైన్ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ ఈవో ఎస్బీఎల్ఎన్ఎస్ దేవస్థానం 11257208642 ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ 000279 కు భక్తులు వివరాలు పంపించవచ్చని అన్నారు. డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫోటో తీసి అడ్రస్ 6303800736 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిస్తే చందన ముక్కలను ప్రసాదంగా పోస్టులో పంపనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన టాక్టే తుఫాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుఫాను సిద్ధమవుతోంది. ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా ఆపై తుఫానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఈ నెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా ఆపై తుఫానుగా మారవచ్చునని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుఫాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకొని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమ బెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా ఈ నెల 25-26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 21న నైరుతి ఋతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ ఇటీవలే వెల్లడించింది. ఋతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు సకాలంలోనే అంటే ఈ నెల 31 జూన్ కల్లా కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం విశేషం. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బైకాట్ చేస్తామని చంద్రబాబు చెప్పడం ప్రజాస్వామిక సంప్రదాయం కాదన్న విషయం చంద్రబాబు తెలుసుకోవాలని విజయసాయిరెడ్డి అన్నారు. కరోనా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నుండి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు భయపడి పారిపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ఒక వేదికని, ప్రజాప్రతినిధులు వారి సమస్యలను అసెంబ్లీ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమస్యలు ఏదైనా ఉంటే, ప్రజా సమస్యలు ఉంటే అసెంబ్లీలో, అసెంబ్లీ అన్నటువంటిది ఒక వేదిక, అసెంబ్లీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలి, ప్రజలు ఎన్నుకున్నబడ్డ నాయకులకి తెలియజేయాలి. అంతేగాని బాయ్కాట్ చేసి భయపడి పారిపోవడం అన్నటువంటిది ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదు అన్నటువంటిది చంద్రబాబు గారికి అయినప్పటికీ కూడా ఈరోజు కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ఒక భయంతో సమస్యల్ని ఎదుర్కోకుండా పారిపోవడం అనేది ఇది ఒకటి. పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని జగదాంబ సిఐటియు కార్యాలయంలో సిపిఎం నాయకులు, జీబీఎంసీ కార్పొరేటర్ గంగారాం సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోరాట యోధుడు సుందరయ్య అని జిల్లా నాయకులు కొనియాడారు. పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి సందర్భంగా సిఐటియు నగర కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా
జిల్లా కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ సుందరయ్య చేసిన త్యాగాలు సేవలను కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి సుందరయ్య అని గుర్తు చేశారు. సాయుధ తెలంగాణ పోరాటంలో సుందరయ్య పోరాట యోధుడు అని అన్నారు. పార్టీ కోసం ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన మహోన్నత నేత అని స్మరించుకున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సిపిఎం పార్టీ కార్యాలయాలను కోవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చి ప్రజలకు సేవ చేస్తున్నామని గుర్తు చేశారు. స్వతంత్ర సమరయోధులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అగ్రనాయకులుగా ఉంటూ కామ్రేడ్ సుందరయ్య గారు చనిపోయి 36 ఏళ్ళు అయింది. భూస్వామి కుటుంబంలో పుట్టి భారతదేశంలో పేదలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని, అట్లాగే తినేవాడికి తిండి ఉండాలని, ఉండేవాడికి ఇల్లు ఉండాలని, అలాగే స్థిరమైన జీవితం ఉండాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. మొట్టమొదట పార్లమెంట్ ఏర్పాటు చేసిన దానిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అనేక సమస్యల మీద ఆ రోజు ప్రభుత్వానికి నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఈ దేశంలో కష్టజీవుల రాజ్యం రావాలని, పేదలకి జీవితం స్థిరమైన జీవితం ఉండాలనే దాంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. మనందరూ తెలుసు, సాయి తెలంగాణ పోరాటానికి ప్రత్యక్షమైన నాయకత్వం వహించడం అనేది జరిగింది. ఈరోజు అనేక ప్రజా సంఘాలు ఏర్పాటు చేసే దానిలో కానీ, సిపిఎం పార్టీ ఆవిర్భించడం దానిలో కానీ చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. ఆయన పార్టీ ప్రజలు, ప్రజలే పార్టీ అనుకునే మనిషిగా ఉన్నారు. ఆయన ఆస్తి అంతా పోరాటాలకే త్యాగం చేసిన ధన్యదేవి సుందరయ్య గారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కోవిడ్ కేర్ సెంటర్ల పేరుతో సిపిఎం పార్టీ నిర్వహిస్తూ ఉంది, విజ్ఞాన కేంద్రం పేరుతో నిర్వహిస్తూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కరోనా వచ్చిన తర్వాత 99% మందికి ఈ కరోనా సోకుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఈరోజు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దానిలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది చూస్తూ ఉన్నాం. బెడ్స్ లేవు, అట్లాగే ఆక్సిజన్ బెడ్స్ లేవు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో తీసుకున్న ఐసోలేషన్ సెంటర్స్ కూడా ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు, డాక్టర్లు లేరు, నర్సులు లేవు. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తూ ఉంది. దానివల్ల ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సక్రమైన పద్ధతిలో వ్యవహరించిన సందర్భం లేదు. ఒక ప్రణాళికబద్ధంగా కరోనాని తగ్గించాలి, ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నిజమైన నివాళులు అర్పించడం అంటే, ఈరోజు పేదలు ఎవరైతే ఉన్నారో, కరోనాతో బాధపడుతున్నారో, వారికి ఐసోలేషన్ సెంటర్లు పెట్టి సిపిఎం పార్టీగా సేవలు అందిస్తూ ఉంది. వీళ్ళందరూ, ప్రజలందరూ దీనిలో పాల్గొని ఐసోలేషన్ సెంటర్ను ఉపయోగించుకోవాలనేది సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దేశానికి ఆక్సిజన్ అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు పెదగంచాడ ప్రధాన కార్యదర్శి కోవూరి అప్పలరాజు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిఐటియు నాయకులు కోవూరి అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 47వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, దేశానికి ప్రాణవాయువు అందించి లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులకు ప్రైవేటు శక్తులకు కట్టబట్టాలన్న నరేంద్ర మోడీ సర్కారు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు హాని చేసే చర్యలు విడనాడాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు స్వంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 47 రోజులుగా ఈ శిబిరం, నేడు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఈ శిబిరాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, యజమాని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని, బడ పెట్టుబడిదారులకి, అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి కారు చౌకగా కట్టబెట్టేందుకు నడి బజార్లో అమ్మకానికి పెట్టింది. దీన్ని కార్మిక వర్గము, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తూ పోరాడుతూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఈరోజు కరోనా కష్టకాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలే ప్రజలను ఆదుకుంటూ ఉన్నాయి. ఈ కరోనా కష్టకాలంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు, ఈ స్టీల్ ప్లాంటే ప్రజలకి ప్రాణవాయువుని అందిస్తూ, ఆక్సిజన్ అందిస్తూ సేవలు అందిస్తున్నాయి. అటువంటి ప్రభుత్వ రంగాన్ని రోజు కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకోవడం దుర్మార్గమైన చర్య. ఇది ప్రజల ఆస్తి, ప్రజలు గత తరాలుగా సంపాదించుకున్నటువంటి
ప్రజల ఆస్తుల్ని కొద్దిమంది వ్యక్తులకు దోచిపెట్టేటువంటి చర్యలు రోజు బీజేపీ ప్రభుత్వం విడనాడాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు కార్మిక వర్గం పైన ప్రజల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈ రోజు లేబర్ కోడ్లుగా 4 కోడ్లుగా మార్చి ఈ రోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే విధంగా కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగా హరించే విధంగా ఈ చట్టాలను మార్చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ చట్టాలను యథాతథంగా కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలి. అదే విధంగా ఈ రోజు ఢిల్లీలో గత 5 నెలలుగా పోరాడుతూ ఉన్నారు రైతులు. ఈ రోజు రైతులు ఏదైతే రైతాంగం ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార రంగం మీద ఆధిపత్యం పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు కల్పించే విధంగా రైతాంగంలో వచ్చినటువంటి 4 చట్ట 3 లేబర్ చట్టాలను 3 చట్టాలను మార్చారు. అటువంటి చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాని చేసేటువంటి విధానాలను బీజేపీ అవలంబిస్తా ఉన్నారు. ఇటువంటి విధానాలను వెనక్కి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్ లాంటి ప్రజల ప్రాణవాయువు లాంటి స్టీల్ ప్లాంట్ ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో గాని ఆంధ్రప్రదేశ్లో గాని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ లక్ష మందికి పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల బతుకుతా ఉన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి తలమానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సొంత గొల్ల కేటాయించి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల రక్షణకి చర్యలు చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వ రంగ రక్షణ చేపట్టాలని చెప్పేసి కాదని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అమ్మాలని చూస్తే మొండిగా ప్రజలు తిరగబడతారు, పోట్లాడతారు. పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలను స్టీల్ ప్లాంట్ను కాపాడుకొని తీరుతామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ జీబీఎంసీ ప్రధాన ఆదాయ వనరు అయిన ఆస్తి పన్ను వసూలలో వెనుకబడింది. కరోనా వ్యాప్తి కర్ఫ్యూ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క ఏప్రిల్లో 75 కోట్లు వసూలు చేసిన జీబీఎంసీ మేలో 18 నాటికి 9.7 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. కరోనా ప్రభావం మహావిశాఖ నగరపాలక సంస్థ జీబీఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై తీవ్రంగా పడింది. వైరస్ ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటికి రావడానికి ఆసక్తి కనపరచడం లేదు. సౌకర్యం కేంద్రాల్లో ఆస్తి పన్ను చెల్లింపులకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో జీవీఎంసీకి ఆదాయం గణనీయంగా తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 400 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్న జీవీఎంసీ ఇందుకోసం ఏప్రిల్ ఏడాది మొత్తం పన్ను చెల్లించే వారికి 5% మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఏప్రిల్ నెలలో 75 కోట్లు వసూలైంది. కరోనా తీవ్రత పెరగడంతో మే నెల 1వ తేదీ నుండి 18వ తేదీ వరకు కేవలం 9.7 కోట్లు మాత్రమే పన్ను రూపంలో వసూలు అవ్వడం పరిస్థితులకి అర్థం పడుతోంది. వచ్చే నెలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని జీవీఎంసీ రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్ పద్ధతిలో ఆస్తి పన్ను చెల్లించి జీవీఎంసీ ఆదాయానికి తోడ్పాటును అందించాలని జీవీఎంసీ అధికారులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీధి బాలలు బాల కార్మికులను ఆదుకునే పోలీస్ యంత్రాంగం ఆపరేషన్ ముస్కాన్ లో వీరిని గుర్తించి సంరక్షకులకు అప్పగింత. ఆరోగ్యంపై నగరవాసులకు పెరుగుతున్న శ్రద్ధ, మార్కెట్లో పండ్లకు పెరుగుతున్న డిమాండ్. నగరంలో కర్ఫ్యూ అమలు పర్యవేక్షించిన కమిషనర్, ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరిక. వైసీపీలో చేరిన కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి. సింహాచలేశునికి 2వ విడత చందన పూతకు ఏర్పాట్లు, ఆన్లైన్ ద్వారా చందనం సమర్పణకు వెసులుబాటు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.